హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అంకర్ తేజ ప్రస్తుతం పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా గారు ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి సో రేవంత్ రెడ్డి గారు మొత్తం బీఆర్ఎస్ పార్టీని కూల్ చేశారు ఇంకా ఆ బిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో కనిపించకుండా కనుమరుగు చేసేటట్టు ఆయన ప్రవర్తిస్తున్నారంటూ కూడా వార్తలు వెలుగులోకి వస్తున్నాయి నాకైతే ఏం అర్థం కావట్లేదు అంటే కేసీఆర్ లాంటి వ్యక్తిని రేవంత్ గెలిచి అంత అదాపాతలానికి తొక్కేస్తాడా దాని గురించి చెప్తాం రేవంత్ రెడ్డి ఎందుకు తొక్కుతాడండి ఆయనకేం పని ఉంది ఆయన ముఖ్యమంత్రిగా ఆయన పని ఆయన చేసుకుంటున్నారు ఆయన రాష్ట్రానికి ఏం కావాలో చూసుకుంటున్నారు కేంద్రంతో సత్సంబంధాలు పెట్టుకుంటున్నారు ఆ బీజేపీ అయినా కూడా కాంగ్రెస్ అయినా కూడా ఈయన చక్కగా బీజేపీ తోటి ఎలా మెలగాలో అలా మెలుగుతున్నారు కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పాత్ర ఏమీ లేదు అంతా కూడా చేతిలో చేసుకున్నది కేసీఆర్ గారు స్వయంకృత అపరాధం అంటారు దీన్ని దీనికి ఎవరు బాధ్యులు కారండి మనిషి అహంకారానికి పరాకాష్ట ఈరోజు కేసీఆర్ చూస్తున్నారు అంటే రేవంత్ గారు ప్రమేయం లేకుండానే ఆ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కాంగ్రెస్ లోకి వస్తున్నారా ఇక్కడ ప్రమేయం అంటే మీరు వస్తానంటే నేను వద్దంటానండి అంతే వాళ్ళకి అవసరం వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు కావాలి ఈయన ఇస్తున్నారు ఇక్కడ పుచ్చుకోవటాలే ఈయన పిలవలేదుగా వాళ్ళు వస్తామంటే వద్దని లేదు అంతే మీరు అట్లా తీసుకోండి ఇప్పుడు అక్కడ ఉన్నది ఎంతమంది సో ఇక్కడ ఎవరిది తప్పప్పులు కాదండి ఇక్కడ చేత కానితనం కేసీఆర్ గారిది చేతిలో చేసుకున్నది ఏంటంటే ఎవరు ఫోన్ ట్యాపింగ్లు ఇవన్నీ చేయమన్నారండి ఆయన్ని కానీ ఆయన కొడుకుని కానీ ఎవరు కుటుంబ పాలన చేయమన్నారండి నేను ఇంకొక విషయం అడుగుతానండి కేసీఆర్ గారు ఒక పార్టీ లీడర్గా ఈరోజు ఆయన పనికిరాకుండా అయిపోయారు అంటే ఆయన ప్రూవ్ చేసుకున్నాడు ఈయన పార్టీ ఇంకా ఉండదు ఈయన ఒక అధ్యక్షుడిగా పనికిరాడని కానీ తండ్రిగా కూడా ఇవాళ పనికిరాడన్నట్టుగానే ఉందిగా కూతుర్ని వెళ్ళి పలకరిచ్చాడు ఆయన ఈరోజు కూతురు తప్పు చేసిందంటే తండ్రి కూడా కారణమేగా అన్నగారు కూడా కారణమేగా మేన బావ కూడా కారణమేగా ఎందుకంటే వీళ్ళందరూ ఒకే పార్టీలో ఉన్నారు ఇప్పుడు కవిత లిక్కర్ స్కామ్ చేస్తున్నారు అంటే వీళ్ళు ఎవరికీ చుచాయిగా కూడా తెలియకుండా ఉంటుందా తండ్రిగా కేసీఆర్ కు తెలియకుండా ఉంటుందా అందులో ఒక ముఖ్యమంత్రితో పెట్టుకుంటున్నప్పుడు కొద్ద గొప్ప తెలుస్తుంది కదా కొద్దో గొప్ప తెలుస్తుంది కదా అంటే ఈ రోజు అమ్మాయి తండ్రి రాలేదనే బాధపడతారుగా తప్పప్పులు పక్కన పెట్టండి నేను అక్కడ కూడా నేను ఆ విషయంలో నాకు ఎందుకో కేసీఆర్ గారు నాకు నచ్చల అంటే వ్యక్తిగతంగా కూడా నాకు నచ్చలేదు ఆ విషయంలో అంతకు ముందు మనకి వేరు కేసీఆర్ మనకి వ్యక్తిగతంగా మనకి ఏం లేదు ఓకే ఒకప్పుడు మంచి లీడరు ఆయన బాగా మాట్లాడతారు అదే అప్రిషియేట్ చేశాము మంచి వాగ్దాటి ఉంది ఆయనకని సరే తిట్టాడో తిట్టలేదో తర్వాత విషయం ఆంధ్ర వాళ్ళని తిట్టాడు ఆయన తిడుతూనే ఉంటాడు ఆయన అవసరానికి అది వేరు కానీ ఈ ఈ రోజు మాత్రం అది కొంచెం అనిపించిందండి నాకు ఎందుకంటే పార్టీ కూడా ఆల్మోస్ట్ పతనం అయిపోయినట్టే వాళ్ళు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు బీఆర్ఎస్ ఏంటి నిన్నట్లో ఉంది వాళ్ళలో లేదు రేపట్లో ఉండదు అయిపోయింది నిన్న ఆరుగురు ఎమ్మెల్సీలు రాత్రి కాంగ్రెస్లో చేరారు నేను సాయంకాలం కామ్గా మాట్లాడుకున్నారండి అంటే ఆపరేషన్ సక్సెస్ లాగా ఏదో ఆపరేషన్ బ్లూ అలా ఏవో ఉంటాయి కదా అట్లాగా ఇది కామ్గా ఆపరేషన్ చేసేసారు పదకొండున్నర వరకు ఏదో హోటల్లో వాళ్ళు మాట్లాడుకున్నారు పదకొండున్నరకి రేవంత్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి రావటానికి ఫ్లైట్ ఏదో లేట్ అయింది అక్కడ పనులు అని వచ్చేసి ఒంటి గంట అయింది ఒంటి గంటకి ఆయన కండువా కప్పారు దీపా దీపాదాసు మునిషి నావిడెవరు ఆవిడ సమక్షంలో కే వీళ్ళిద్దరు అంటే ముఖ్యమంత్రి దీపాదాస్ మున్షి సమక్షంలో వాళ్ళు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు కాంగ్రెస్ లో చేరిపోయారు ఇది మూడో కంటికి తెలియకుండా జరిగింది ఓకే అంటే వాళ్ళు అంటే కి తెలిస్తే మళ్ళీ ఏమైతుందో అని వాళ్ళు కూడా కామ్గా జాయిన్ అవ్వాలని అనుకున్నారు మీకు అర్థమైందా అలా ఉండాలి అది హడావిడి లేకుండా నిశ్శబ్దంగా ఏదో అంటారు చూడండి అట్లా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు నిశ్శబ్ద విప్లవం మనం చెప్పుకున్నాం ప్రజలు ఎవరు కోటేశారో చెప్పలేదు మీకు వాళ్ళు వెయ్యాలనుకున్న వాళ్ళకి నిశ్శబ్దంగా వేసేశారు ఎవరిని గెలిపించాలో వాళ్ళని గెలిపించేశారు అందరూ కూడా వీళ్ళు యాభై ఏడు పర్సెంట్ ఎంతో మహిళలు మాకే వేసేసారని ఓ వైసీపీ వాళ్ళు తలకిందులు అయిపోయారు మీకు కాదు సుమా అని వాళ్ళు చెప్పారు కాబట్టి అట్లా జరగాలండి అంటే రాజకీయాల్లో ఇవన్నీ ఎత్తుగడలు అయితే మేడం ఇక్కడ మీకు అడగాలి రెడ్డి గారు ఎన్నికల ముందు ఒక మాట అన్నారు అంటే ఒక పార్టీలో గెలిచి వేరే పార్టీలో ఎవరైనా వస్తే వాళ్ళని తీసుకోకూడదు అంగీకరించకూడదు అని చెప్పేసి ఆల్రెడీ మనం అంటే ఇప్పుడు ఈ ఆరుగురు ఎమ్మెల్సీలు కాకుండా ఇంతకు ముందు నాయకులను కూడా తీసుకున్నాడు మరి దీన్ని ఎలా చూసుకోవచ్చు వాళ్ళు అడుగుతారని గారు రిజైన్ చేశారు రాజ్యసభకి ఇంకా రెండేళ్ళు టైం ఉంది అయినా కూడా ఆయన రిజైన్ చేసి కాంగ్రెస్ లోకి నిన్న చేరారు మెంబర్ అయ్యారు అందుకని నిన్న వెంటనే ఎవరు కేటీఆర్ ప్రశ్నించాడు కదా మరి మిగతా వాళ్ళ మాట ఏంటని ముందు మీరు గురువిందగింజ సామెతలాగా మీ నలుపు మీరు చూసుకోండి ఎందుకు అంటే అసలు వీళ్ళు కదా ఈ పనంతా చేసిన తెలుగుదేశం పార్టీ లేకుండా చెయ్యాలని కేసీఆర్ చేశాడు ఈ పనంతా ఆ రోజు కాబట్టి వీళ్ళు అసలు మాట్లాడడానికి అనర్హులు వీళ్ళు చేయబట్టి అసలు ఈ రోజు తెలుగుదేశం ఇక్కడ పెద్దగా లేదు కదా కనుమరుగైంది కదా అయినా కూడా మననేమన్నారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మన తెలుగుదేశం ఉంటే పది పర్సెంట్ ఓట్లు వచ్చేవన్నారు అంటే బీజేపీకి వెళ్ళిన పది పర్సెంట్ వెళ్ళకొచ్చేది ఇక్కడ వేరే ఆప్షన్ లేకపోవడం వల్ల బీఆర్ఎస్ కూడా డమ్మీ క్యాండిడేట్స్ పెట్టడం వల్ల బీజేపీ నెగ్గింది కదా బీజేపీ క్యాండిడేట్స్ నెగ్గారు అంటే ఈ టెన్ పర్సెంట్ ఓట్ షేరింగ్ ఆంధ్ర ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీజేపీకి కాబట్టి వీళ్ళు నీతులు చెప్పడానికి పనికి పనికిరారు ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు కి ఏ రకంగానూ నీతులు చెప్పే అర్హత లేదు ఇప్పుడు మీరు ఒక తోటి పార్టీ పెట్టారు తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చాక తెలంగాణ తెలంగాణ అనుకుని ఎన్నేళ్ళు మీరు అదే దాని మీద నడుస్తారు మీరు నువ్వు ఒక రాజకీయ పార్టీగా దాన్ని మలుచుకో నువ్వు రాజకీయ నాయకుడుగా బిహేవ్ చేయి అది చేయకుండా ఎవరు కేసీఆర్ గారు తెలంగాణ తెలంగాణ అంటే ప్రజలకు ఎందుకు అది తెలంగాణ తెచ్చుకుని మీ కుటుంబం నలుగురు బాగుపడ్డారు తరతరాలకి సంపద సంపాదించుకున్నారు మీరు ప్రజలకేం వరగలేదు ప్రజలకు ఇప్పుడు నువ్వు కొత్తగా చేసింది ఏం లేదు ఆల్రెడీ డెవలప్డ్ రాష్ట్రం ఓకే ఇప్పుడు కొత్తగా నువ్వు తెచ్చిందేమో నీకు మొత్తం ఇచ్చారు పల్లెల్లో పెట్టిస్తే నువ్వేం చేసావు అప్పులు చేసావు దాన్ని నువ్వు పోనీ సంపద వృద్ధి చేసావా నీకు అంత అంత నీకు పళ్ళెల్లో పెట్టించిందని నువ్వేం చేసావు తినేసావు కాబట్టి వీళ్ళెవరు మేము తెలంగాణ అని చెప్పుకోవటానికి పనికిరారు నిన్నటి వరకు తెలంగాణ బాపు అన్నారు ఇవాళ ఏమన్నారు ఏమనలేదు ప్రజలు అసలు పట్టించుకోట్లా కాబట్టి మనిషి తన చివరి వరకు ఉండాలి అంటే ఒక స్టాండ్ ఉండాలి మనిషికి వాళ్ళు చెప్పింది చెయ్యాలి లేదు చే చేసింది చెప్పాలి రెండూ లేదు ఇక్కడ ఓకే ఆయన ఏం చేశాడు ఏం చెప్పాడు ఏది లేదు నేను నేను అని ఇప్పుడు ఫామ్ హౌసుల్లో ఉండి వీళ్ళని పరిపాలించుకొని ఎవరు చెప్పాడండి ఆయనకి తాడేపల్లి ప్యాలెస్లో ఉండమని పరిపాలించమని ఎవరు చెప్పాడండి మీరు మీకు కి రావాలి యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పీపుల్ మీరు మీకు పట్టం కట్టింది మీరు పడుకుని నిద్రపోవటానికి ఫామ్ హౌజుల్లో లేదా లో ఎంజాయ్ చేయటానికి కాదు ప్రజల కష్టాలు తీర్చడానికి మీరు సగటు మనుషులాగా బిహేవ్ చేయాలి అది చేయకుండా ఈరోజు ఇలా చేయటం అనేది సిగ్గు చేయటండి